ఆషాఢ మాస బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం పట్టణంలోని గ్రామ దేవతలకు మహిళలు నీళ్లు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యువతులు, మహిళలు అశ్వారావుపేట పట్టణంలో ఊరేగింపుగా బయలుదేరారు. మేళ తాళాలు, డప్పు నృత్యాల మధ్య మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో పట్టణంలో తిరిగి 9 మంది అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. చివరికి కన్యకా పరమేశ్వరి ఆలయంలో బోనాలు సమర్పించారు. ఈ భాగంలో అశ్వారావుపేట కూడా అందులో భాగస్వామ్యమైతూ ఈ రోజున అశ్వారావుపేటలో ఉన్న మహిళలంతా కూడా చక్కగా బోనాలు ఎత్తుకుని ఆ బోనాభిని కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి ఒక్క గుడికి వెళుతూ అమ్మవారి అశ్వారావుపేటలో 9 అమ్మవారి దేవాలయాలు కూడా తిరుగుతూ అందరికీ కూడా పూజ చేస్తూ అందరినీ కూడా ఆవాహన చేస్తూ కుటుంబాలకు ముంచేరుగా చేస్తున్న కార్యక్రమం. ఈ తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఈ రోజున అశ్వారావుపేట గ్రామంలో కూడా బోనాలు ఉత్సవం నిర్వహిస్తూ ఉన్నాం. ఇంటి ఆడబిడ్డలు అలానే ఇంటి గోడల్లో కూడా బోనాలు ఎత్తుకుంటూ ఆ మహాతల్లిని, దుర్గమ్మ తల్లిని ఆవాహన చేసుకొని గ్రామంలో ఉండే గ్రామ దేవతలందరూ దేవతలందరినీ కూడా గ్రామంలో